తెలుగుదేశం ప్రభుత్వంపై ఇప్పటి వరకు సోము వీర్రాజు విమర్శల అస్త్రాలు విసిరితే తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్సీ ఆ జాబితాలోకి ఎక్కారు. ఆ క్రమంలోనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. పోలవరం, రాజధాని నిర్మాణం దేవుడిపై భారం అంటూ సీఎం వ్యాఖ్యానించడం సరికాదని ఆయన చెప్పారు. పోలవరం, రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ అవసరం లేదన్నారు. బీజేపీ నేతల ఢిల్లీ పర్యటనలో ఒక అంశం కూడా పెండింగ్లో ఉన్నట్లు తేలలేదన్నారు. చంద్రన్న కానుకలో క్వాలిటీ ఉండడం లేదని, మంచి కార్యక్రమం పక్కదారి పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రేషన్లో రద్దయిన అన్ని సరుకులు ఇస్తే అదే పెద్ద చంద్రన్న కానుక అవుతుందని దుయ్యబట్టారు. విజయవాడలో కూలగొట్టిన దేవాలయాలకు అతిగతి లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఏదైతే 90,000 ఎకరాలు ఎక్వైర్ చేయాల్సిన ఒక బృహత్తర కార్యక్రమం ఏదైతుందో దానిపై నుండి ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. తప్పకుండా ఏదైతే 2000 దుగ్గిరాజపట్నం పోర్టు విషయం కూడా ఆ విధంగానే జరుగుతుందని ఒక ఆశ పంపుతుంది. ముఖ్యంగా మొదటగా మేము నితిన్ గడ్కరీ గారు కలవడం జరిగింది. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి ప్రధాన అంశం.